ఈషా ఆవిడతో మాట్లాడడానికి వీల్లేదు. ఏ నందిని, నీకు టైం దగ్గర పడిపోయిందే. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు, నీకు ఆ వినాశకాలం దగ్గరకొచ్చింది. హలో, నేను రోజేని. ఈ నెంబర్ ఎవరిదో, ఎక్కడి నుంచి వచ్చిందో, నేను ట్రేస్ అవుట్ చేస్తాను. థ్యాంక్ యూ లోకి. ఈషా నిద్ర లేవగానే నేను కనబడకపోతే ఏడుస్తుంది. అదే కాక అసలు తను ఎప్పుడు ఇంత త్వరగా నిద్ర లేవదు. ఏమో అక్క, వాళ్ళ నాన్న గురించి బాగా ఆలోచిస్తుంది కదా, నిద్ర పట్టక లేచిందేమో. ఇంట్లోనే ఎక్కడో సైలెంట్గా కూర్చుని ఉంటుంది. అక్క ఒకసారి వెళ్ళంతా చూద్దాం, పద. నువ్వు కింద వెతుకు, నేను పైన టెరెస్ పైన వెతుకుతాను. సంధ్యా, పాప దొరకలేదా? లేదు నందిని. సిద్ధు, 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 లేదు సిద్ధు, ఈషా ఎక్కడా లేదు. అవునక్క, ఇల్లంతా చూశాను, లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎక్కడికి వెళ్ళిపోయింది సిద్ధు? ఈషా ఎక్కడికి వెళ్ళిపోయింది? అయ్యో అక్క, ఏంటిది, ఊరుకో. లేదు సిద్ధు, ఈషా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది సిద్ధు, నన్ను వదిలి వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్న కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. అక్క ఊరుకోక, ఎన్ని రోజులైనా అమ్మ నాన్నను చూపించలేదని అర్థమై వెళ్ళిపోయింది సిద్ధు, వెళ్ళిపోయింది. అసలే చిన్న పిల్ల ఎక్కడికి వెళ్ళిందో, ఎక్కడెక్కడ తిరుగుతుందో. అక్క ఊరుకోక, ఈషకేం కాదు. అసలే చిన్న పాప సిద్ధు, ఎవరైనా దుర్మార్గుల కంట్లో పడితే ఇంకేమైనా ఉందా? పాపని ఎత్తుకుపోతారు సిద్ధు, అమ్మేస్తారు. ఈషా అక్క, ప్లీజ్ ప్లీజ్ అక్క ఊరుకో. నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు, నువ్వు ఊహించినట్టు ఏం జరగదు. అసలు ముందు పాప ఎక్కడికి వెళ్ళిందో వెతుకుదాం పద. ఇప్పుడే తెల్లవారింది కాబట్టి వెళ్ళి కూడా చాలాసేపు అయి ఉండదు, చిన్నపిల్ల కాబట్టి ఎక్కువ దూరం కూడా వెళ్ళుండదు. పద, ముందు పాపను వెతుకుదాం, దొరకపోతే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. పద. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికో తెలిసి అడుగుతావే, పదక. సిద్ధు, మీరు పాప కోసం ఎక్కడ వెతికినా ఉపయోగం ఉండదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా ప్రయోజనం ఉండదు. నందిని, ఏంటి నందిని నువ్వు చెప్పేది? అవును సంధ్య, పాప వాళ్ళు నాన్నని వెతుకుతూ వెళ్తేనే కదా మీరు వెతికితే దొరకడానికి. అంటే పాప ఎక్కడికి వెళ్ళలేదా? ఎక్కడికి వెళ్ళకపోతే ఇంట్లోనే ఉండాలి కదా. ఉంది, ఇంట్లోనే ఉంది, కానీ మనింట్లో కాదు. అంటే ఈషా ఎక్కడుంది నందిని? రోజీ ఇంట్లో. నందిని, ఏం మాట్లాడుతున్నావు? అవును సిద్ధు, ఈషా రోజీ ఇంట్లోనే ఉంది. ఈషా అక్కడ ఉందని నీకు ఎవరన్నా ఫోన్ చేసి చెప్పారా? లేదంటే ఈషా అక్కడికి వెళ్ళే ముందు నీకు చెప్పి వెళ్ళిందా? ఇవేవి కాకపోతే పాత సినిమాల్లో మాంత్రికుడు దగ్గర ఉన్నట్టు నీ దగ్గర ఏమన్నా దుర్బిని ఉందా? పాప ఎక్కడుందో చూసి చెప్పడానికి. ఇవేవి కాదు సిద్ధు,
మరి పాప అక్కడే ఉందని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? పాప రోజు ఇంట్లోనే ఉందని చెప్పడానికి దుర్బిణియే అక్కర్లేదు సిద్ధు. కాస్త దూరాలోచన ఉంటే చాలు. నీకు దూరాలోచనలే గాని దూరాలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి సిద్ధు? ఇందులో దురాలోచన ఏముంది సిద్ధు? రోజీ పాపని తన దగ్గరే ఉంచుకోవాలనుకుందనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే ఈషా అక్కడుంటే సంధ్య కూడా అక్కడే ఉంటుంది. సంధ్య అక్కడుంటే వినోద్ ని వెతకడం కోసం తను ఏం చేసినా ఆవిడికి తెలిసిపోతుంది. అప్పుడు దానికి తగ్గట్టుగా ఆవిడ తన ప్లాన్లు మార్చేసుకోవచ్చు అనుకుంది. కానీ అందుకు సంధ్య ఒప్పుకోలేదు. పాపని తీసుకుని ఇక్కడికి వచ్చేసింది. అందుకే పాప మీద ప్రేమని నటించి పాపని ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలని ఇక్కడికి వచ్చి పాపని తీసుకెళ్ళిపోవాలనుకుంది. అది కుదరక ఫోన్ చేసింది. పాపం ఇవన్నీ చూసిన పాప రోజీ ప్రేమ నిజం అనుకుని ఆవిడ కోసం ఏడ్చి ఏడ్చి పొద్దున్నే రోజు దగ్గరికి పారిపోయింది. ఖచ్చితంగా పాప రోజు దగ్గరికి వెళ్ళిపోయింది. రోజీ పాపని ఉంచేసుకుంది. కావాలంటే వెళ్ళి అడిగి చూడు సంధ్య, పాప వాళ్ళ దగ్గరే ఉందనేది నీకే తెలిసిపోతుంది. తెలియక్కర్లేదు నందిని, పాప అక్కడే ఉంది. ఎస్ అక్క, నువ్వు అనవసరంగా దీని మాటలు నమ్మి ఆవేశపడకు. ఇది చిల్ల పింగుల కూడా గొడవలు పెట్టగలదు. లేదు సిద్ధు, నందిని ఏం తప్పుగా చెప్పలేదు. గ్రానీ ఖచ్చితంగా పాపను దాచేసి ఉంటుంది. నేను ఇప్పుడే వెళ్ళి పాపను తెచ్చుకుంటాను. తప్పక్క, దీని మాటలు విని గ్రానీని అపార్థం చేసుకోవడం తప్పు. వెళ్ళదక్క ప్లీజ్. నాకేం చెప్పొద్దు సిద్ధు, నా పాప నాకు కావాలి, నేను తెచ్చుకుంటాను. నువ్వు అడ్డులే అక్క. ఏ రాక్షసి, వద్దని చెప్పవే, అక్కడిని వెళ్ళొద్దని చెప్పు. ఇప్పుడు అక్క అక్కడికి వెళ్ళి ఈ విషయం అడిగితే అక్కడ పెద్ద గొడవ అయిపోతుంది. వద్దని చెప్పవే సిద్ధు. ఈ విషయంలో ఇప్పుడు నువ్వేం చెప్పినా నేనేం చెప్పినా సంధ్య వినదు. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగి పాపని తీసుకొస్తుంది చూడు. సిద్ధు, ఆ రోజీ నాతో ఛాలెంజ్ చేసింది సిద్ధు, ఈ నందినితో ఛాలెంజ్ చేసింది. తనని మనశ్శాంతిగా ఎలా ఉండనిస్తాను? చచ్చే ముందు మనిషి నానా రకాల జబ్బులొచ్చి నరకం అనుభవించి చచ్చిపోయినట్టు జైలుకు వెళ్లే ముందు రోజీ రోజు నరకం అనుభవించి జైలుకు వెళ్లేలా చేస్తాను. ఛాలెంజ్ లో మిగిలిన 9 రోజులు ఆవిడికి రోజుకు కొత్త రకం నరకం చూపిస్తాను. రోజీ, ఫస్ట్ నరకం నీ ఇంటికి వస్తుంది, కాస్కో. గ్రానీ, 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 గ్రానీ. సంధ్య, ఏంటి అరుపులు? ఏంటి అరుపులా? నావి అరుపులా? ఓ పక్క నా కడుపు రగిలిపోయి నేను ఏడుస్తుంటే నా ఆవేదన మీకు అరుపుల్లా ఉన్నాయా? మరి ఎందుకు అంత గట్టిగా పిలవడం? అయినా నువ్వు మేమందరం ఉంటున్న ఈ ఇంటికి రావడమే పాపం అనుకుని వెళ్ళిపోయావు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు ఇక్కడికి? రావడం నాకేమీ సరదా కాదు, సంతోషము కాదు. మరి ఎందుకు వచ్చావు సంధ్య? నా కూతురు కోసం. ఈషా ఎక్కడా? ఈశానా? ఈశా ఇక్కడెందుకుంటుంది? చాలు, ఆపండి మీ వెదో డ్రామాలు. ముందు నా కూతుర్ని నాకు అప్పు చెప్పండి. సంధ్య, డ్రామాలేంటి? నీ కూతుర్ని నీకు అప్పు చెప్పడం ఏంటి?
అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? వద్దు, ఏమి అర్థం కానట్టు నటించకండి. వదిన, ఇక్కడ ఎవరికి నటించాల్సిన అవసరం లేదు. ఈషా ఇక్కడికి రాలేదు. అసలు ఈషాని ఇక్కడికి ఎవరు తీసుకురాలేదు. అక్క, ఏంటిది? అసలేమైంది? ఈషకి ఏం జరిగింది? వీళ్ళు వీళ్ళు నా కూతుర్ని ఎత్తుకొచ్చేశారు. సంధ్య, నీకేమన్నా పిచ్చి పట్టిందా? మేము ఈషాన్ని ఎత్తుకురావటం ఏంటి? పిచ్చిందా కాదు, మీకు మీకు డబ్బు పిచ్చి, మీకు ఆస్తి పిచ్చి, అందుకే నా కూతుర్ని తీసుకొచ్చేశారు. నీకు మతుండే మాట్లాడుతున్నావా? ఈషా అంటే మా అందరికి ఇష్టం, ఈషా అంటే మా ప్రాణం. అలాంటిది మేము ఈషాని ఎందుకు ఎత్తుకొస్తాం? అవును దినా, మాకు ఈషాని చూడాలనిపిస్తే నీ దగ్గరకు వచ్చి చూస్తాం. నువ్వు వద్దంటే నీతో దెబ్బలాడి మరీ చూసి వెళ్తాం. అంతేగాని అసలు ఇలా ఎందుకు చేస్తాం? ఎందుక? ఎందుకంటే ఆ మహాతల్లి రోజీ గ్రానీ గారు అలా చేయమని చెప్తుంది కాబట్టి. ఆవిడ గారు చెప్పేది మీ అందరికి వేదవాక్కు కాబట్టి. ఆవిడ గీసిన గీత ఇంట్లో వాళ్ళెవరూ దాటారు కాబట్టి. సంధ్య, మా అమ్మ ఈశాని తీసుకురమ్మని చెప్తుందా? చెప్తుంది, ఖచ్చితంగా చెప్తుంది. అసలు అసలు నీకేమైంది సంధ్య? అమ్మ ఈశాన్ ఎత్తుకురమ్మని ఎందుకు చెప్తుంది? అయినా ఆవిడ నీ కంటికి ఎలా కనబడుతుంది సంధ్య? ఏ, నీకు తెలీదా ఆవిడ ఎలాంటిదో? లేకపోతే అది ఆ నందిని చెప్పిన తప్పుడు మాటల్లో తలకెక్కించుకొని ఇక్కడికి వచ్చావా? మీరు ఒక డాక్టర్ ఇంట్లో ఉంటున్నారని తెలుసు, కానీ ఆ విషయం కూడా మర్చిపోయి తనే ఒక డాక్టర్లా మీ ఆరోగ్యం గురించి అనుక్షణం తెలుసుకుంటూనే ఉంది. అందుకోసం ఏదో ఒక వంకతో ఆ ఇంటికి ఫోన్ చేస్తూనే ఉంది. తనింట్లోనే ఒక పోలీసు ఉన్నాడన్న విషయం మర్చిపోయి తని ఒక పోలీసులా ప్రత్యక్షణం వినోద్ బాబు గురించి ఎంక్వైరీ చేస్తోంది. వినోద్ మిస్ అయిన దగ్గర నుంచి తన గురించి ఆలోచించడం మానేసింది. వినోద్ గురించి ఆలోచిస్తూ మీరేమైపోతారో అని అనుక్షణం మీ గురించే ఆలోచిస్తుంది. అలాంటి ఆవిడ ఇప్పుడు ఈషాని ఎత్తుకొచ్చేసిందా? ఆ మాట అనడానికి నీకు నోరెలా వచ్చింది? సంధ్య, రోజు వినోద్ కోసం వెతికించిన చోటు లేదు, చెయ్యని ప్రయత్నం లేదు. ఇక చాలా ఆపండి మీ భజన. మీకంత కోరికగా ఉంటే ఏ దేవుడికో భజన చేయండి, కనీసం పుణ్యమైనా వస్తుంది. కానీ ఆవిడ గురించి మాత్రం నాకు చెప్పకండి. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలీదా అని ఆవిడ గురించి నాకు తెలీదా? అలాంటి రాక్షసుల గురించి చాలు, ఇంకా చాలు సంధ్య. ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడేశావు, ఇంకొక్క మాట కూడా మాట్లాడుకో. నువ్వు అమ్మమ్మని అనుమానించి వెళ్ళి శకునిలాంటి ఆ నందిని ఇంట్లో ఉంటున్నావు, అది చాలదన్నట్టు పోలీస్ కేసు కూడా పెట్టావు. ఏ, ఇంకేం మిగిలిపోయిందని ఇప్పుడు వచ్చి ఇలా గొడవ చేస్తున్నా? నేను నేను గొడవ చేస్తున్నానా? గొడవ చేస్తుంది నేనా? ఆవిడ ఆవిడే చేస్తుంది, అంతా ఆవిడే చేస్తుంది. తన పేరు కోసం ఏమైనా చేస్తుంది, తను తలెత్తుకుని తిరగడం కోసం ఎంతకైనా తెగిస్తుంది. ఆస్తిని సొంతం చేసుకోవడానికి నా ముగ్గురిని ఇక్కడికి వచ్చేలా చేస్తుంది. నా ముగ్గురిని దాచిన విషయం కప్పి పుచ్చడానికి నందిని బెదిరించింది. ఇప్పుడు నందిని లొంగ తీసుకోవడానికి 10 రోజుల్లో తన పంతు నెగ్గించుకోవడానికి నా కూతుర్ని దాచిపెట్టింది. ఇంకొన్ని రోజులాగితే నన్ను కూడా మాయం చేస్తుంది. ఎందుకు ఎందుకు ఇన్ని దారుణాలు చేస్తుంది? ఆస్తిని తీసేసుకుంటామనంటే ఇంత క్రూరంగా ప్రవర్తించాలా? ఇంత కిందకి దిగిపోవాలా? చిన్న పిల్లని కూడా చూడకుండా తీసుకొచ్చేసేయాలా? ఇప్పుడు ఇలా అందరి కంటి ముందు నుంచి ఒక్కొక్కలని మాయం చేసే బదులు
ఆ ముగ్గురిని ఒకేసారి ఈ లోకం నుంచి మాయం చేసేయచ్చు కదా. ఆవిడకి అసలు అడ్డే లేకుండా పోయేది. ప్రాణాలతో ఉండగా మీ ముగ్గురికి ఏమి కానివ్వదు. అసలు అలాంటి మాట్లాడడానికి నీకు మనసు ఎలా వచ్చింది? నా కుటుంబం అంటే నాకు ప్రాణం. నేను బ్రతికుండగా నా వాళ్ళకి ఏం జరగకూడదు. ఇందకేమన్నా నీ కూతుర్ని నేను ఎత్తుకొచ్చానా? నేను ఎత్తుకొచ్చి దాచేశానా? నేను పాపను ఎత్తుకురావటం నువ్వు చూసావా లేక నందిని చూసిందా? చెప్పు చెప్పు సంధ్య. ఏంటి, ఆస్తి కోసం నేను ఇదంతా చేస్తున్నానా? పద, ఇప్పుడే ఈ ఆస్తి నీ పేరు మీదకి మళ్ళీ మార్పించేస్తాను. పద. ముందు నా కూతుర్ని నాకివ్వండి, ఆ తర్వాత ఏదైనా. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. నీకింత చెప్పినా అర్థం కావట్లేదా? క్రాని, మీరు ఏమన్నా పర్వాలేదు కానీ నా కూతుర్ని మాత్రం నాకు దూరం చేయకండి. మా అమ్మ పాపను ఎత్తుకురావడం నిజమైతే పాపను ఇక్కడికే తీసుకురావాలి. ఇంకెక్కడికైనా తీసుకెళ్ళడానికి ప్రస్తుతానికి మా అమ్మకి వేరే ఇల్లు కూడా లేదు. నువ్వింత చెప్పినా ఇలాగే మాట్లాడుతుంటే నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వు కూతురు కనపడక విలవిల్లాడిపోతున్నావు, కానీ ఆ మాట నా చెవిలో పడినప్పటి నుంచి నాకు ప్రాణమే పోయినట్టుంది. ఈశా నీ కూతురేవో, నాకది ప్రాణం. సంధ్య, ఇప్పుడు చెప్తున్నాను, ఈశా ఎక్కడికి వెళ్ళదు, తనకేమి కాదు. నువ్వు వెళ్ళు, వెళ్ళా నందనింట్లో కూర్చో. సాయంత్రం కల్లా పాపం నీ దగ్గరకు వస్తుంది. మేమందరం ఈ క్షణమే ఎంత కష్టమైనా పడి పాపని వెతికి తీసుకొచ్చి నీకు అప్పగిస్తాం. అప్పుడు ఈశానుడుకు తనని ఎవరు ఎత్తుకెళ్లారో చెప్తుంది. ఆ నిజం తెలిసాక అప్పుడు నీ ముందుకు వచ్చి నేను నిలబడతాను. ఆ క్షణం నువ్వు నాకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది సంధ్య. ఈశాని వెతికి తీసుకురావాలని అనుకుంటుంది నీకోసం కాదు, నా కోసం. వెళ్ళు. సంధి ఆగు. ఇందాకేమన్నా నందిని ఓడించటానికి నేను నా మనవరాలను అడ్డుపెట్టుకున్నానా? నిజంగా అలాంటి పరిస్థితి వస్తే నేను నా ప్రాణాలే వదిలేసుకుంటాను. లోకి, గ్రాని, నువ్వు వెంటనే నీ టీంతో కలిసి సర్చింగ్ స్టార్ట్ చేయి. నా మనవరాలికి ఏం జరగకూడదు, తను సేఫ్ గా దొరకాలి. అలాగే గ్రాని. మనందరం కూడా ఈ క్షణం నుంచే వెతుకుదాం. ఎవరు ఎక్కడికి వెళ్ళినా ఫోన్ మాత్రం దగ్గర పెట్టుకోండి. పాప కనిపించి ఆచూకీ తెలిసిన వెంటనే మిగతా వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సాయంత్రం కల్లా పాపని వెతికి పట్టుకోవాలి. కంగారు పడక రోజీ, పాప దొరుకుతుంది. నేను సాయంత్రం కల్లా పాపని వెతుకుతాను అంటుంది సంధ్యతో ఆ మాట అన్నానని కాచల్సాను గారు. సాయంత్రం అయితే చీకటి పడిపోయి మనకి వెతకడం కష్టమవుతుంది. పాప కూడా చాలా కంగారు పడిపోతుంది. పాప మిస్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకే ఎలాగైనా సాయంత్రం కల్లా పట్టుకోవాలి. పదండి వెళ్దాం.
ఇషా